ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము 26వ అధ్యాయంలో ఉన్నాం. 5వ స్కందం 26వ అధ్యాయం 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 11వ శ్లోకం నుంచి చూద్దాం. అంటే మనకి 4వ శ్లోకం నుంచి అనేక రకాలైనటువంటి నరకాల గురించి తెలియజేస్తున్నారు. మొత్తం ఎన్ని రకాల నరకాలు ఉన్నాయండి? 28 28 రకాల నరకాల గురించి తెలియజేస్తున్నారు. మనము ఏమేమి చూసాము? తామిశ్రమము, అంధతామిశ్రమము, రౌరవం వరకు వచ్చాం. రౌరవం, రౌరవం. సో నిన్న రౌరవము అంటే ఏమిటి అనేటువంటి విషయం మనము డౌట్ వచ్చింది కదా. రౌరవము అంటే ఏమిటి, లేకపోతే రౌరవంలో ఎలాంటి శిక్షలు విధించబడతాయి అనేటువంటిది మనకి వచ్చిన డౌట్. దాన్ని మనం నిన్న క్లారిఫై చేసుకోలేదు. యాక్చువల్గా రౌరవము అంటే రురువులు అనేటువంటి జంతువులతోటి శిక్షింపబడతారు అక్కడ. సో రురువులు అనేటువంటి జంతువులు, అదొక ప్రత్యేకమైనటువంటి జంతువు, అది మన లోకంలో ఉండవు అలాంటి జంతువులు. సో ఎవరైతే పాపకార్యాలు చేస్తూ సంపాదన చేస్తారో, దేహాత్మ భావనతో తన పుత్రుల కోసం, పౌత్రుల కోసం పోషించుకునేటువంటి నిమిత్తమై ధనార్జన చేయాలి అనేటువంటి చేసి అహర్నిశలు కష్టించి పనిచేస్తూ ఉంటాడో, ఈ కష్టించి పనిచేస్తే వరకు పర్వాలేదు, కానీ ఈ కార్యక్రమంలో ఇతర జీవుల పట్ల క్రూరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రౌరవులు అన్నట్టు. రౌరవులతోటి రురువులతోటి శిక్షింపబడు. సో చాలా ఇంపార్టెంట్ అంటే ఇతర జీవులని శిక్షించడం, అది ఏ విధంగా అయినా సరే ఇతర జీవుల్ని శిక్షించడం అనేటువంటిది తప్పు. కానీ మనము సంస్కృతి ఎలా పాడైపోయింది అని అంటే, మనకి ఎలాంటి ఒక పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాము అని అంటే, మనం సృష్టించుకున్నదే ధర్మము అని అనుకుంటున్నాం. ఆ ధర్మము ప్రకృతి నియమాలకి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటి క్రాస్ వెరిఫికేషన్ కూడా శాస్త్రం ద్వారా చేయట్లేదు మనం. అందుకనే మన ధర్మం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే మన సమాజం, మన సంఘం ఏదైతే ఒక ధర్మాన్ని సృష్టించిందో, ఆ ధర్మం మీదనే ఆధారపడి మన కర్మ, కానీ అది ధర్మం కాదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. సో మీరు మీరు ఊహించుకున్నా, మీరు కనుక్కున్నా, లేకపోతే మీరు ఒక కూటమిగా ఏర్పడి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని ఒకవేళ అనుకొని దాన్ని ధర్మంలాగా చట్టంలాగా ఫామ్ చేసుకున్నంత మాత్రాన అది ప్రకృతి నియమం కాదు. సో ప్రకృతి నియమాలు అనేటువంటివి సందర్భాన్ని బట్టి మారిపోవు. ఒకప్పుడు అలా, ఒకప్పుడు ఇలా, అలా ఉండవు. ఓకే, సో ఎప్పుడు ఒకలానే ఉంటాయి. కాబట్టి మను సంహిత నుంచి మనకి ఏ విధమైనటువంటి ప్రకృతి నియమాలు వివరింపబడ్డాయో ఆ ప్రకృతి నియమాలకి అనుగుణంగానే మనము మన కర్మలు చేయాలి తప్ప, మన పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనము చెయ్యొచ్చు, లేదంటే మన వంశంలో ఆచారంగా ఇది వస్తుంది కాబట్టి మనము చెయ్యొచ్చు. మా వంశంలో ప్రతి సంవత్సరం ఒక గొర్రెను బలిస్తారండి, మేము కూడా ఈ సంవత్సరం కూడా ఒక గొర్రెను బలిస్తాం ముత్యాలమ్మ దగ్గర అంటారు. లేదంటే ఏదో ఒక ఏదో ఒక గ్రామ దేవతకి బలి ఇవ్వడం, ఇలాంటివన్నీ వంశాచారాలుగా చేసేయే తప్ప శాస్త్రం కాదు ఇది. సో ఇది నిజమైనటువంటి ధర్మం కాదు. సో ఇది మనల్ని రౌరవము అనేటువంటి ఒక నరకానికి మనం వెళ్తాం. పుణ్యం కూడా రాదు. మనం అనుకుంటాం ఇలా చేస్తే మంచిది, వంశానికి మంచి జరుగుతుంది, పుణ్యం వస్తుంది అని అనుకుంటాం, దేవతకి బలిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మంచివి అని అనుకుంటాం. సో ఇంకొక జీవిని హింసించటము అని అంటే, ఒక జీవిని బాధ పెడుతూ మనము దార్జన చేయటము అంతే, ఇంకొక జీవిని హింసించి అంటే తినడం కోసమైనా సరే లేకపోతే బలి కోసమైనా సరే చంపుతూ మనం చేసేటువంటి బలి ఏదైతే ఉంటుందో అది కూడా ఒక రకమైనటువంటి సేమ్ రకమైనటువంటి శిక్ష. వాళ్ళు కూడా రౌరవానికి వెళ్తారు, వీళ్ళు కూడా రౌరవానికి వెళ్తారు. సో ఏమి తేడా లేదు. సో రౌరవంలో ఎలా ఉంటుంది, మనం ఏ జీవులనైతే చంపామో ఆ జీవులు మన మాంసాన్ని తింటాయి. అక్కడ మనం ఏ జీవుల యొక్క మాంసాలను అయితే మనం తిన్నామో
ఆ జీవుల తరపున ఆ రురులు రురువులు అనేటువంటి జంతువులు మన మాంసాలని తింటాయి అక్కడ. సో మనల్ని శిక్షిస్తాయి ఆ విధంగా. ఓకే, సో ఇంకా ఏం చెప్తున్నారు రౌరవం గురించి అనేటువంటిది నెక్స్ట్ 11వ శ్లోకంలో కూడా చూద్దామండి. మాతాజీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉన్నవాళ్ళు మ్యూట్ చేయండి దయచేసి. అంటే చెప్తున్నారు కదా అని ఓపెన్ చేశాను మాతాజీ. రమేష్ ప్రభు మీ బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది, ఇంకా ఎవరి బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తే కనుక వాళ్ళు మ్యూట్ చేసి చదవండి మాతాజీ. చదవండి కానీ మ్యూట్ చేసి చదవండి. పరత్ర పరత్రాయమ యాత నాముపగతం విహింసంతి తస్మాద్ రౌరవ మిత్యాహు రురురితి సర్పాధతి క్రూర సత్వస్యాపదేశ రమ్య మాతాజి చదవండి. హరే కృష్ణ. అసూయపరుడు హింసాపరుడైన వాడు ఈ జన్మమున పలు జీవుల పట్ల హింస నొరంచును మరణాంతరం అతడు యమరాజుచే నరకమునకు కొనిపోగొట్టగా అతనిచే హింసకు గురైన జంతువులు రురువుల పేరిట ప్రత్యక్షమై తీవ్రమగు యాతనను కలిగించును. కనుకనే పండితులు ఈ నరకమును రౌరవం అని పిలుతురు. సర్పము సర్పముల కన్నను క్రూరములైన రురువులు ఈ లోకమున గోచరించవు. అరే సో మామూలుగా మనం చూస్తున్నటువంటి జంతువులు క్రూరంగా అనిపించేది మనకి ఏమిటి అని అంటే పగబట్టేటువంటి, అంటే మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, వాటి ఎడ మనం ఏమైనా అపరాధం చేసామనుకోండి, అపకారం చేసామనుకోండి, అవి మన మీద పగబడతాయి, వాటికి కోపం కూడా ఎక్కువ, అందుకనే అవి మనిషిని చూడగానే బొస కూడా కొడుతుంది. సో దానికి ఉన్నటువంటి కోపం మొత్తం ప్రదర్శిస్తుంది, స్నేక్ పాము. సో సర్పము అనేటువంటిది అతి క్రూరమైనదిగా ఎందుకు పరిగణిస్తాము అని అంటే అది పగబట్టి మరీ కాటేస్తుంది. అలానే మనం దాని ఎడ మనం చేసినటువంటి హింస అది సహించదు, అది మనల్ని తిరిగి మన మీదకి దాడి చేస్తుంది. అదేవిధంగా ఏ ఏ జంతువులను అయితే మనం చంపు తింటామో ఆ జంతువులన్నీ కూడా రురువుల్లా ప్రత్యక్షమవుతాయి. రౌరవము అనేటువంటి నరకంలో రురువుల్లా వస్తారు. అంటే కోడిని చంపితే కోడే వచ్చి మనల్ని తిందవు, కోడిలో ఉన్నది కూడా ఒక జీవుడే, ఆ కోడి రురువులా వస్తారు. రురువులా వచ్చి ఆ రురువు ఎంత క్రూరమైనది అని అంటే ఇక్కడ సర్పంతో పోలుస్తున్నారు, సర్పం కంటే క్రూరమైనది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే సర్పం వదిలిపెట్టదు, అలానే రురువులు కూడా వదిలిపెట్టరు. సో ఏ విధంగా అయితే మనం వాటికి హింసించామో అదే విధంగా అవి కూడా మనల్ని హింసించడానికి నరకం వరకు వస్తారు, నరకం వరకు వాళ్ళు వస్తారు అనే. అమృత మాతాజీ మ్యూట్ చేయండి మాతాజీ. ఓకే చదవండి మాతాజీ. భాష్యం. శ్రీధర స్వామి అభిప్రాయం అనుసరించి రురువు భారశృంగమనియు అతి క్రూరస్య భారశృంగాఖ్య సత్వస్య అపదేశ సంగ తెలియబడును. జీవగోస్వాముల వారు కూడా ఈ విషయమును తమ వ్యాఖ్యానము నందు రురు శబ్దస్య స్వయం మునినైవ టీకా విధానాల్లో క్షేష్వ ప్రసిద్ధ ఏవాయాం జంతు విశేష అని ధృవపరిచినది. ఈ విధముగా రురువులు ఈ లోకమున కానరాకున్నను వాని ఉనికిని శాస్త్రం నిర్ధారణ చేయబడింది. థ్యాంక్ యూ. సో రురువుల గురించి పూర్వ ఆచార్యులు కూడా రాసినటువంటి విషయాలను ఇక్కడ మనకి తెలియజేస్తుంది శ్రీధర స్వామి. శ్రీధర స్వామి యొక్క భాష్యం అనేటువంటిది చాలా ప్రాచుర్యమైనటువంటిది, అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆయన చాలా గొప్పగా భాష్యం రాయడం అనేటువంటిది జరిగింది, ఆయన అన్ని రకాల శాస్త్రాలని బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన రాసినటువంటి భాష్యంలో శాస్త్రం నుంచి మాత్రమే ఉదాహరణలు ఇస్తూ రాస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కూడా రురువులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా ఆయన భాష్యంలో రాయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత జీవగోస్వామి కూడా రాయడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే రురువులు అనేటువంటివి
ఒక రకమైనటువంటి జంతువులు, ఆ జంతువులు మనలోకంలో లేవు, కానీ రురువులు అనేటువంటి జంతువులు రౌరవము అనేటువంటి నరకంలో తప్పనిసరిగా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ప్రామాణికంగా నిర్ధారణ అవుతుందన్నమాట. సో ఈ రురువులు అనేటువంటివి జంతువులతోటి శిక్షింపబడతాము కాబట్టి ఆ నరకాన్ని రౌరవము అనేటువంటి మాటతో పిలుస్తున్నారు. ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం కవ్యాధా నామ రురువస్తం త్రవ్యేణా ఘాతయంతి యః కేవలం దేహంబరః హనుమాన్ హనుమాన్ జీవన్ ప్రభు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు. ఇతర జీవులను హింసించి దేహ పోషణము చేసుకొని కొనువానికి మహారౌరవ నరకమున శిక్ష తప్పనిసరిగా లభించు. ఈ నరకలోకమున క్రవ్యాదములని పిలువబడు రురువులు అతని మాంసమును తినుచు హింసకు గురి చేయను. భాష్యం, కేవలము దేహాత్మ భావనలో జీవించడి పశుప్రాయుడు ఏనాడును క్షమార్హుడు కాడు. అతడు మహారౌరవమును నరకమున త్రోయబడగా క్రవ్యాదములను రురువులు అతనిపై దాడి చేయును. ఏమంటారు అని అంటే జీవో జీవస్య జీవనం అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రమే కదా చెప్పింది. అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకాలి. సో చిన్న చిన్న క్రిమి కీటకాల మీద పక్షులు బ్రతికితే పక్షుల మీద గ్రద్దలు బ్రతుకుతాయి. సో అదేవిధంగా మేకల మీద పులులు. సో ఆ విధంగా ఒక జీవి మీద ఇంకొక జీవి ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మరి మనము కూడా ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకచ్చు. కోళ్ళు మనం తినడానికే ఉన్నాయి, మేకలు మనం తినడానికే ఉన్నాయి అనేటువంటి భావనలో లేకపోతే అవి ఉండాల్సిన అవసరమే లేదు అని మనం ఇంకా మనం చేస్తున్నటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకా మనము అజ్ఞానంతో ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తూ ఉంటాం. చాలామంది నాతోటి కూడా చాలామంది చేశారు. తినకూడదు అంటే ఎందుకు తినకూడదు? ఒక పులి తింటే తప్పులేదు కానీ నేను తింటే తప్పు వచ్చిందా? ఒక జంతువు తింటే తప్పులేదు కానీ నేను తింటే తప్పు వచ్చిందా? దానికి లేని రూల్ నాకెలా ఉంది? నీ శాస్త్రం దానికి ఎందుకు రూల్ చెప్పదు, నాకెందుకు చెప్తుంది అనేటువంటి విషయం అంటారు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది పులి గురించి, శాస్త్రంలో ఒక మనిషి గురించి ఏం చెప్పబడింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు, తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. సో వాళ్ళ వరకు ఏమిటి అని అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనిని వాళ్ళు జస్టిఫై చేసుకోవడం, అంటే ఇది నేను కరెక్ట్ చేస్తున్నాను అని చెప్పుకోవడం తప్ప. అంటే తప్పు చేస్తూ తప్పుని ఒప్పుగా చూపించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎందుకు చేస్తారు అని అంటే కొంతవరకు వాళ్ళకు వాళ్ళు సాటిస్ఫాక్షన్, నేను తప్పు చెయ్యట్లేదులే అనేటువంటి భావనని వాళ్ళు కలిగి ఉంటే తప్పుని చాలా లీగల్గా చేసేయచ్చు. అందుకే ఈ తప్పు అనేటువంటిది ఇంకొక జీవిని హింసించటం, మనం బ్రతకడం కోసం ఇంకొక జీవిని చంపటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనుషులకి వర్తించదు, మానవ సమాజానికి వర్తించదు అది. ఎందుకంటే మానవ సమాజము అనేటువంటిది కర్మయోని, అంటే మనము మన కర్మలతోటి మన యొక్క ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి శరీరం మనకి ఇవ్వబడింది. కానీ జంతువులకు అలాంటివి కాదు. జంతువుల శరీరాలు కర్మయోనులు కావు, అవి భోగయోనులు. సో భోగయోనులు అంటే ఏమిటి అని అంటే మనమే జంతువులుగా ఆవిర్భవిస్తాము, మనమే జంతువులుగా పుడతాం. ఎందుకు? మనం చేసినటువంటి పాపాలకి శిక్షలని అనుభవించడం కోసం జంతువులుగా పుడతాం. జంతు శరీరంలో ఉండి చేస్తున్నటువంటివన్నీ కూడా ఏవైతే కర్మలు ఉంటాయో అవి కర్మబంధనాన్ని కలిగించవు వాటికి. ఎందుకంటే ఆల్రెడీ మానవ శరీరంలో ఉండి చేసినటువంటి కర్మలకి అనుగుణంగా అవి పొందినటువంటి జంతు శరీరాలు, మానవ శరీరంలో ఉండి చేసినటువంటి పాపాలకి శిక్ష జంతు శరీరంలో ఉండి అనుభవిస్తున్నాయి. సో అది శిక్షాకాలం అది. సో కర్మలు చేసి వాటిని శుద్ధి చేసుకునేటువంటి కాలం కాదు అది. అవి నువ్వు ఏం చేసినా పుణ్యం ఉండదు, ఏం చేసినా పాపం ఉండదు. సో అనేక రకాల జంతువులుగా అవి జన్మలు తీసుకోవాలి, తీసుకుంటాయి. అది చేస్తుందని మనం చేస్తే దానికి అంటనటువంటి కర్మబంధనం మనకు అంటుతుంది, వాటి కర్మబంధనం అంటదు. ఎందుకంటే అవి
శిక్షాకాలంలో శిక్షాకాలంలో ఉన్నారు. ఆ తర్వాత అవన్నీ కూడా జంతువులు మళ్ళీ మరణించిన తర్వాత వాళ్ళు ఏమైనా ముక్తిని పొందుతారు, వాళ్ళ కర్మబంధనం లేదు కదా అని చెప్పేసి. సరే జంతువులకి కర్మబంధనం లేదండి, మనకి కర్మబంధనం ఉంది కదా. మరి జంతువులు తింటే తప్పు లేదు, మనం తింటే తప్పు కదా. మరి మరి జంతువులు తింటున్నాయి, పాపాలు కూడా చేస్తున్నాయి, అయినా సరే వాటికి కర్మబంధనం లేదు కాబట్టి అవి ముక్తిని పొందుతాయా? పొందు. ఎందుకంటే ఆ కర్మ, ఆ జీవికి సంచిత కర్మలు ఇంకా ఉంటాయి. సో ఆ కర్మలు కొన్ని ఒక జంతు శరీరంలో ఉన్నప్పుడు పోతాయి, ఇంకొక జంతు శరీరాన్ని పొంది ఇంకొన్ని కర్మలను పోగొట్టుకుంటావు, ఇంకొక జంతు శరీరాన్ని పొంది ఇంకొక కొన్ని కర్మలు పోగొట్టుకుంటావు. ఎప్పుడైతే మన కర్మలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తరుగుతూ ఉంటాయో అప్పుడు మళ్ళీ ఆ జీవికి జంతు శరీరాలు ఒక 10వ 20వ 30వ 40వ వాడి కర్మలకి అనుగుణంగా వచ్చిన తర్వాత తిరిగి మానవ శరీరం వస్తుంది. కొన్ని వందల జంతు శరీరాల తర్వాత అయినా సరే మానవ శరీరం రావచ్చు, వెంటనే వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మన పాపాలు మన సంచిత కర్మలు అన్ని ఉన్నాయి. మనం అంతమంది పశువులను చంపుంటాం, అంతమంది జీవుల్ని హింసించుంటాం, అన్ని పాపాలు చేసి ఉంటాం మనకి తెలియకుండా. ఈ జన్మలోనే కాదు, ఇతర జన్మల్లో చేసినటువంటివి కూడా. ఓకే, వీటన్నిటిని అనుభవించడం కోసం అనేక రకాలైనటువంటి జంతు జన్మలు అనుభవించాలి అని అంటే అనుభవించి వచ్చేస్తాం, మళ్ళీ మానవ జన్మకు వస్తాం. అప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో మళ్ళీ ఇంకొన్ని జంతు జన్మలను సృష్టించుకోవడం కోసం ఉపయోగపడతాయి. ఆ విధంగా మనము చేస్తున్నటువంటి కర్మలు, జంతువులు చేస్తున్నటువంటి కర్మలు డిఫరెంట్, రెండు ఒకటే స్థాయిలో చూడకూడదు. అలా అని చెప్పేసి మనల్ని మనం జస్టిఫై చేసుకొని, మనల్ని మనం ఓదార్చుకొని, మనల్ని మనం ఏదో ఒక రకంగా నేను చేస్తుంది కరెక్టే అనేటువంటి భావనలో జంతువులను తింటే మనం ఏమవుతుంది అంటే ఈ రౌరవంలో పడి ఈ జంతువులన్నీ కూడా మన మాంసం తినేటువంటి విధంగా మనల్ని శిక్షిస్తూ ఉంటాయి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. సో ఇవి రురువులు అనమాట. ఈ రురువులే సవ్యాధములు అని పిలువబడేటువంటి రురువులు, వాటి పేర్లు కూడా చెప్తున్నారు. నరకలోకంలో ఉంటాయి ఇవి, ఎవరైతే వాటిని శిక్షించారో అవే రురువులుగా మనల్ని శిక్షించడానికి, మన మాంసం తినడానికి అవి వస్తాయి అనమాట నరకలోకంలో. ఓకే, నెక్స్ట్ 13వ శ్లోకం. ఉపరంతయతి తమపకరుణం విగర్హితం అముత్ర యమానుచరాహాకుంభీ పాకే తప్త తైలే ఉపరస్తయతి. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేహపోషణమ కొరకు మరియు జిహ్వ చాపల్యమ కొరకు అందరూ క్రూరులు సజీవులము పశుపక్షులచే వండి తినెదరు. అట్టి వారు నరమాంస భక్షకుల చేతను నిందనేయులే. మరణాంతరము వారు యమపటులచే కుంభీపాక నరకమునకు కొనిపోబడి సలసలా కాగిడి నూనెలో వేయించబడెదరు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మాంసభక్షణం చేసేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు చచ్చిపోయినటువంటి జీవులను తెచ్చుకొని మాంసం తింటారు, రెండో వాళ్ళు చంపి తెచ్చుకుంటారు. రెండు రకాలుగా ఉంటారనమాట. సో ఈ మాంసభక్షణంలో ఈ రెండవ రకం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. బ్రతికున్నటువంటి జీవిని చంపి మాంసంగా తినడం అనేటువంటిది ఒక రకమైనటువంటి పాపం అయితే, ఆల్రెడీ చచ్చిపోయినటువంటి జీవులను మాంసంగా తినడం అనేటువంటిది రెండవ రకమైనటువంటి పాపం. ఇంతకుముందు చెప్పినటువంటి వాటిల్లోకి ఇది కూడా వస్తుంది. ఇందులో ప్రత్యేకించి ఏమని చెప్తున్నారు అనంటే, జిహ్వ చాపల్యం కోసం కొందరు క్రూరులు సజీవములైనటువంటి పశుపక్షాదులనే వండి తినేదరు. డైరెక్ట్ గా వాటిని చంపకుండానే తినేస్తారు, చంపకుండానే డైరెక్ట్ గా వంటకి వాడతారు. సో అలా అనమాట, చంపి తినడం కాకుండా చంపకుండానే వంటలోనే చచ్చిపోతాయి అవి, వండుతూ ఉన్నప్పుడు చచ్చిపోతాయి అవి. అలా అంటే బ్రతికున్నప్పుడే వాటిని నూనెలో వేసేస్తారు. సో బ్రతికున్న జీవినే నూనెలో వేయటం అనేటువంటిది జరుగుతుంది. అట్టి వారు నరమాంస భక్షకుల చేతను నిందనీయులే, అంటే నరమాంసాన్ని తినేటువంటి వాళ్ళు కూడా పాప, వాళ్ళకంటే కూడా పాపాత్ములు.
మరణానంతరము వారు యమభటులచే కుంభీపాక నరకమునకు కొనిపోబడి సలసల కాగిడ నూనెలో వేయబడుదురు. ఏదైతే మనం చేస్తామో అదే మనకి కూడా జరుగుతుంది. ఎక్కడ? కుంభీపాకం అనేటువంటి నరకంలో. యస్త్విహ బ్రహ్మదృక్సా నరకే ఆయుత యోజన పరిమండలే తామ్రమయే తప్తే కలే అతితప్యమానే అభినివేశితః శుత్పిపాసాభ్యాం చ దహ్యమానాంతర్ సేతే చేష్టతే అవతిష్టతి పరిధావతి చ యావంతి పశు రోమాని తావద్వర్ష సహస్రాణి బ్రాహ్మణ హంతకుడు కాలసూత్రమన్న నరకమున పడును. 80,000 మైళ్ళ పరిధి కలిగిన ఆ నరకము తామ్రమయమై ఉండును. క్రింద నుండి అగ్ని చేతను, పైనుండి తీక్షణమగు సూర్యుని చేతను వేడి చేయబడుచు ఆ లోకపు తామ్ర తలము అతి ఉష్ణముగా ఉండును. ఆ విధముగా బ్రాహ్మణ హంతకుడు అంతర్బాహ్యములలో దగ్ధమగుచు యాతన అనుభవించును. లోపల ఆకలి తప్పుల చేతను, బయట సూర్యుని తాపము మరియు తామ్రతలము దిగువన గల అగ్ని చేతను అతడు పీడితుడగును. అందువలన అతడు కొన్ని మార్లు పడి ఉండును, కొన్ని మార్లు కూర్చుండును, కొన్ని మార్లు నిలబడి ఉండును, కొన్ని మార్లు అటుకునిటూ పరుగు తీయుచుండును. ఈ ప్రకారం అతడు పశుదేహమున ఎన్ని రోమములు ఉండునో 1,000 సంవత్సరములు యాతన అనుభవింపవలసి వచ్చును. సరే, బ్రాహ్మణ హత్య అనేటువంటిది ఏం చెప్తుందో చూడండి. బ్రాహ్మణ హత్య అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో బ్రాహ్మణ హత్య చేసినటువంటి వాడికి ఉండేటువంటి పాపం ఎంత అనేటువంటి విషయం, వాడు వెళ్ళినటువంటి నరకంలో వాడు అనుభవించబోయేటువంటి శిక్ష గురించి చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు కాలసూత్రము అనేటువంటి నరకానికి పంపబడతారు. సో బ్రాహ్మణ హత్య చేసినటువంటి వాళ్ళు. సో ఇది చాలా పెద్దదన్నమాట. 80,000 మైళ్ళ పరిధిని కలిగి ఉంటుంది ఈ యొక్క నరకం. తామ్రము అంటే అది ఒక లోహం, కాపర్. కాపర్, ఎస్. కాపర్ వచ్చేసి చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కిపోతుంది. చాలా ఫాస్ట్ కండక్టింగ్ అనమాట హీట్కి ఎలక్ట్రిసిటీకి రెండింటికి. అంటే దాని కింద కొంచెం మంట పెట్టినా కానీ తామ్రం చాలా వేడెక్కుతుంది అనమాట. సో అంటే ఆ లోకంలో ఒక సైడ్ నుంచి మంట ఉంటే రెండవ వైపు తామ్రం ఉంటే ఆ తామ్రము కూడా వేడెక్కుతుంది అనమాట. సో తామ్రం కూడా వేడెక్కుతుంది. సో ఇలా బ్రాహ్మణ హత్య చేసినటువంటి వ్యక్తుడు ఈ లోకానికి వెళ్తే ఆ లోకంలో ఎలా ఉంటుందంట, సూర్యుని చేత పైనుండి తీక్షణమగు సూర్యుని చేతను వేడి చేయబడుచు ఈ లోకపు తామ్రము అతి ఉష్ణముగా ఉండును. అంటే కింద ఉపరితలం మొత్తం కూడా తామ్రంగా ఉంటుందన్నమాట. ఆ లోకం మొత్తం కూడా నేల తామ్రంలా ఉంటుందన్నమాట. పైనుంచి వస్తున్నటువంటి సూర్యకిరణాలు వలన, లేకపోతే పైనుంచి పెడుతున్నటువంటి మంటల వలన ఈ యొక్క తామ్రం అనేటువంటిది వేడెక్కుతుంది. చాలా ఫాస్ట్గా వేడెక్కుతుంది. అంటే కింద ఉన్నా వేడే, పైన ఉన్నా వేడే, మధ్యలో ఉన్నా వేడే, ఎక్కడున్నా వేడే ఆ లోకంలో. సో బ్రాహ్మణ హంతకుడు అంతర్బాహ్యాలలో దగ్ధమగుచు యాతనను అనుభవించును. అంతర్బాహ్యాలలో అంటే బాహ్యంగా అంటే బయట నుంచి వస్తున్నటువంటి వేడి, అంతరంగా అంటే
లోపల నుంచి వస్తున్నటువంటి వేడి. సో లోపల నుంచి వస్తున్నటువంటి వేడి అంటే ఆకలి తప్పుల వల్ల కాలుతున్నటువంటి కడుపు. అంటే వాడికి నీళ్లు ఇవ్వరు, వాడికి సమయానికి అన్నం పెట్టరు, ఎన్ని రోజులైనా సరే అన్నం పెట్టరు, నీళ్లు పెట్టరు, వాడికి ఆహారం ఇచ్చి వాడి ఆకలిని తీర్చరు. బయట నుంచి కూడా ఉష్ణంతో వాడు కాలిపోతూ ఉంటాడు. సో ఆ వేడికి వాడికి ఏం చేయాలో తెలియక కాసేపు కూర్చుంటాడు. కూర్చుంటే కింద నుంచి వేడి వస్తుంది. కాసేపు లుంచుంటాడు, లుంచుంటే కాళ్ళు కాలుతాయి. కాసేపు పరిగెడతాడు, పరిగెట్టినా కాళ్ళు కాలుతాయి. సో అట్లా వాడు ఆగకుండా తిరుగుతూనే ఉంటాడు అన్నమాట. ఎలా ఎన్ని సంవత్సరాల పాటు ఒక బ్రాహ్మణ హత్య చేసినటువంటి వ్యక్తి ఒక జంతువు యొక్క శరీరంలో ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు ఈ యొక్క లోకంలో ఉండి ఇంత కఠినమైనటువంటి శిక్షను అనుభవిస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, అన్ని సంవత్సరాలు కాదు, అన్ని వేల సంవత్సరాలు. ఒక రోమానికి 1000 సంవత్సరాలు. ఆ విధంగా యస్త్విహావై నిజవేద పదాధనాపధ్యగపగత పాఖండం చోపగతస్తం అసి పత్రవనం. ప్రవేశ్య కషయా ప్రహరంతి తత్ర. హాసావితస్తతో ధావ నూన భయతో మాన భయతో. ధారై స్థాల వనాసి పత్రై చిధ్యమాన సర్వాంగో. హా హతో అస్మీతి పరమయ వేదనయా మూర్చితః. పదే పదే నిపతతి స్వధర్మాః పాఖండానుగతం ఫలం భుంక్తే. హరే కృష్ణ ప్రభుజీ, ఆపత్కాలము లేనప్పటికీ మానవుడి వేద పదము నుండి బయదొలిగినచో యమకింకరుడు అతనిని అసిపత్ర వనమును నరకమున పడవేసి బెత్తములతో కొట్టుతాడు. ఆ తీవ్రమగు బాధను తప్పించుకొనటకు వాడు అటు ఇటు పరుగుతీయగా అన్ని దిక్కులలో ఉన్నట్టి కత్తుల వంటి తాళపత్రములచే శరీరమంతయు గాయములగుచుండును. ఆ ప్రకారం అతడు అడుగడుగునా మూర్చునందుచు అయ్యో నేనిప్పుడు ఏమి చేయవలను, దీని నుండి ఎట్లు బయటపడగలను అనుచు ఆక్రందించుచుండును. స్వధర్మం నుండి వైదొలిగేడు వాడు ఈ రీతిగా యాతనాన్ని అనుభవించును. భాష్యం. సో మామూలుగా ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఒకలానే ఉంటుంది, ధర్మం అనేటువంటిది మారదు. సో మనం ఒక సందర్భంలో ఏం చెయ్యాలి అని అంటే అదే ఎక్కడెప్పుడైనా ఎప్పుడైనా సరే సనాతనమైనటువంటి ధర్మం అనేటువంటి దానికి ఎప్పుడు మార్పు ఉండదు. మనం కనిపెట్టినటువంటి ధర్మాలు సందర్భానుగుణంగా పరిస్థితులకి అనుగుణంగా మన ధర్మాలు మారుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకొకసారి ఇది తప్పు అనిపిస్తుంది. కానీ సనాతన ధర్మం ఏదైతే ఉందో అది కొన్ని వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పినటువంటి మాటే. ఇప్పటికీ కూడా ఏ మార్పు లేకుండా మనం దాన్ని ఆచరించడం అనేటువంటి జరుగుతుంది భగవద్గీత. సో ఈ విధంగా ధర్మం అనేటువంటి దాంట్లో మార్పు ఉండదు. అయితే మరి ప్రకృతి నియమాల ప్రకారంగా మనం కర్మలు చేయాలి. కానీ ప్రకృతి నియమాలలో కూడా సడలింపు అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు అంటే ఆపత్కాల పరిస్థితుల్లో. ఆపత్కాల పరిస్థితి అంటే ఇంకా గత్యంతరం లేనప్పుడు. గత్యంతరం లేనప్పుడు ఏమిటి అంటే నేనేదో శపథం చేసేసాను, నేను ఇలానే ఉండాలి అని అనుకున్నాను అంటే కుదరదు. కొన్ని పరిస్థితుల్లో శపథాన్ని బ్రేక్ చేయడం కూడా ధర్మమే. ఉదాహరణకి భీష్ముడు శపథం చేశాడు. ఆయన శపథం చేసినటువంటి దాన్ని కనుక బ్రేక్ చేసినట్టు ఉన్నట్లయితే కురుక్షేత్ర యుద్ధం వచ్చి ఉండేది కాదు. ఆయన కనుక నేనేదో శపథం చేశాను, నేను ఆ శపథానికి కట్టుబడి ఉండడమే ధర్మము అని ఆయన అనుకున్నాడు. అలా అనుకుని ద్రౌపదికి అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. పాండవుల పక్షంలో నిలబడకుండా కౌరవుల పక్షంలో నిలబడి యుద్ధం చేశాడు. ఇదంతా కూడా ఆయన చేసినటువంటి ఒకే ఒక్క శపథానికి పరిణామం. ఒకవేళ ఆయన ఆ శపథాన్ని కనుక వదిలేసి ఉన్నట్లయితే
ఆయన నిజంగా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు అవుతాడు. కృష్ణుడు కూడా శపథం చేశాడు. కృష్ణుడు ఏం చేశాడు? నేను కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాన్ని పట్టను అన్నాడు. మరి ఊరుకున్నాడా? పట్టకుండా ఉన్నాడా? పట్టుకున్నాడు. భీష్ముడిని చంపడానికి ఆయుధాన్ని పట్టుకున్నాడు. మరి కృష్ణుడు శపథం చేసి కూడా పర్వాలేదు, నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, కానీ ఆపత్కాల పరిస్థితుల్లో ధర్మాన్ని వదిలేసి, ఇది ధర్మము, ఏదైతే శపథం చేశానో అది వదిలేసి, శపథాన్ని కూడా లెక్క చేయకుండా ధర్మం ఏదో అది చేయటమే నిజమైనటువంటి ధర్మం. అంటే ఇప్పుడు ఋషులు ఉంటారు కొంతమంది, ఓకే, ఎక్కడికెక్కడో వెళ్తారు, ఎడారిలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమీ ఆహారం దొరకలేదనుకోండి, మామూలు వాళ్ళు శాకాహారులుగా ఉండాలి, ఆకులని అలమల్ని మాత్రమే తినాలి, కానీ ఆకులని అలమల్ని తినడానికి కూడా అక్కడ అవకాశం లేదనుకోండి, ఎన్ని సంవత్సరాలని వాళ్ళు తినకుండా ఉంటారు? తినకుండా ఉండలేరు. ఏదో ఒకటి తిని వాళ్ళ శరీరాన్ని పోషించుకోకపోతే వాళ్ళ సాధన అనేటువంటిది ముందుకెళ్ళదు. అంటే అది ఆపత్కాల పరిస్థితి. అలాంటి సమయంలో ఎవరైనా మాంసాహారాన్ని ఇచ్చి ఇది తినండి అన్నారనుకోండి, అప్పుడు తినచ్చు. అంటే వాళ్ళకి ఇంకా గత్యంతరం లేదు. గత్యంతరం లేనిప్పుడు చేసేటువంటి పనులు, అన్ని రకాల అవకాశాలు ఉండి మనం బ్రతకగలము, తినకపోయినా అన్నా కానీ చేసేటువంటి పనులకి తేడా ఉంది. చాలా మంది చెప్తారు మమ్మల్ని మాంసాహారం తినద్దు అంటున్నారండి, కానీ మరి మీ రామాయణంలో రాముడు కూడా మాంసం తిన్నట్టు మేము చాలా చాలా చదివాం కదా, చదివారు, అది నిజమో కాదో మనకు తెలియదు, రాసిన వాళ్ళలో ప్రామాణికత ఉందో మనకు తెలియదు, లేదంటే విశ్వామిత్రుడు కూడా తిన్నాడు కదండి మాంసము, మరి ఆయనది తప్పు కానప్పుడు నాదెట్లా తప్పు అయింది అని అంటే, విశ్వామిత్రుడు ఏ సందర్భంలో తిన్నాడు? అదేమన్నా ఆపత్కాల పరిస్థితి? ఆపత్కాల పరిస్థితుల్లో కనుక వాళ్ళు చేస్తే అది తప్పు కాదు. సో ఆపత్కాల ధర్మం అనే, ఆపద్ధర్మం అనేటువంటిది వేరే ఉంటుంది. సో ఆపద్ధర్మాన్ని మనము మామూలు ధర్మంగా స్వీకరించకూడదు, అది గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లోనే చేయాలి. అలానే మనకున్నటువంటి ధర్మం ఏమిటి అని అంటే, మనము శాస్త్రాలని అనుసరించి కర్మలు చేయాలి. అందుకు మనము శాస్త్రాలను చదవాలి, వేదాలను చదవాలి. వేదాలను ఎవరైనా చదువుతుంటే మనం వినాలి. వేదాల యొక్క సారం, వేదాంత సూత్రాల యొక్క భాష్యమే భాగవతం. సో వ్యాసదేవుడు వేదాలు రాస్తే అందరికీ అర్థం కావట్లేదని, మనకి ప్రభుపాదుల వారు భగవద్గీత శ్లోకాలకి, భాగవతం శ్లోకాలకి మనకి భాష్యాలు ఎందుకు రాస్తున్నారు? మనము ఆ శ్లోకంలో ఉన్నటువంటి విషయాలని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని, లేదంటే శ్లోకాన్ని చదివేస్తాము, నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోతాము, శ్లోకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఏం తెలుసుకో, తెలుసుకోకుండానే మనము శ్లోకాన్ని చదివేశాము, భగవద్గీత 20 సార్లు చదివాను, 100 సార్లు చదివాను అని చెప్పుకుంటాం. కానీ భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలను ఒక్కదాన్ని కూడా మనం అర్థం చేసుకోము. అలా అర్థం చేసుకున్నప్పుడు భగవద్గీత ఎన్నిసార్లు చదివినా కానీ వృధాని, ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఉండదు. కాకపోతే వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు భగవద్గీతను చదివి, మళ్ళీ భగవద్గీతకి నీకు ఇంత కష్టపడ్డావు కాబట్టి ఈ జన్మలో, వచ్చే జన్మలో ఎవరైనా భగవద్గీతకి భాష్యం చెప్పేటువంటి వాళ్ళు నీకు దొరుకుతారు, దాని అర్థం చెప్పేటువంటి వాళ్ళు నీకు దొరకచ్చు. పుణ్యం ఉంటుంది, ఆ పుణ్యం ఎటు పోదు. భగవద్గీత చదవడం అనేటువంటిది ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా సరే మీకు మీకు ఆ సుకృతి అనేటువంటిది ఆడై, వచ్చే జన్మలో మీకు భగవద్గీత అర్థం తెలుసుకునే స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. కానీ ఈ జన్మలోనే మనకి ఎవరైనా భగవద్గీత శ్లోకాలకి అర్థం చెప్తుంటే చక్కగా విని, భగవద్గీత శ్లోకాల అర్థం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ట్యూన్ మీద, పాట మీద, లేకపోతే శ్లోకాన్ని చదివే ఉచ్చారణ మీద, లేదా శ్లోకాలను చదవడం మీద ఇంట్రెస్ట్ కంటే ఆ శ్లోకాల యొక్క మీనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అది మనకి చాలా ఉపయోగకరమైనది. ఎలా అయినా చదవచ్చు శ్లోకాన్ని, శ్లోకం ఎలా చదివినా పర్లేదు, శ్లోకం మీనింగ్ తీసుకున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ శ్లోకం యొక్క మీనింగ్ని మన జీవితంలో ఆచరిస్తున్నామా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఆచరించంది ఎన్నిసార్లు చదివినా వేస్టే, ఓకే, ఎన్ని 100 సార్లు చదివినా కానీ ఆచరించినటువంటి జ్ఞానము అజ్ఞానంతోనే సమానం. కాబట్టి ఈ యొక్క ఆపద్ధర్మము అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది ఆ వేదాలను చదవకుండా ఉండటము అనేటువంటిది కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో, ఈ లేకపోతే ఈ వేదాంత సూత్రాల యొక్క భాష్యమైనటువంటి భాగవతాన్ని అయినా సరే మనకి ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం వేదాలను చదివి అర్థం చేసుకోలేము కాబట్టి భాగవతాన్ని చదివి వేదాలలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోగలము అని మనకి భాగవతాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఆ భాగవతాన్ని చదివితే కూడా మనకు అర్థం కావట్లేదని ప్రభుపాదులు లాంటి ఆచార్యులు ఏం చేస్తున్నారంటే, దానికి కూడా మళ్ళీ ఫర్దర్ గా భాష్యాలు రాసి మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నా కానీ మనం దీన్ని ఇగ్నోర్ చేయడం ఏదైతే ఉందో అది ఆపద్ధర్మం కాదు, మనకి అవసరం, అది ధర్మం. అంటే వేదాలను చదవడం అనేటువంటిది మన ధర్మం. మానవుడిగా పుట్టి మనం వేదాలను చదవకపోతే, భాగవతాన్ని చదవకపోతే, భగవద్గీతను చదవకపోతే మనం మన ధర్మాన్ని అనుసరిస్తున్నట్లు కాదు.
అలా మన ధర్మాన్ని పాటించకుండా ఉండటం ఏదైతే ఉందో అది కూడా పాపమే అని అంటుంది. ఎవరెవరైతే భగవద్గీతని భాగవతాన్ని వినట్లేదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాపాలు చేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఉండి కూడా వినట్లేదు. బుక్స్ కొనుక్కొని చదువుకోవడం ఏం పెద్ద కష్టం కాదు, చదవడం అనేటువంటిది మన ధర్మము అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆ ధర్మాన్ని మనం ఆచరించట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించట్లేదో అది కూడా ఆపత్కాలం కాకపోయినా సరే, అంటే మనకి ఎక్కడ బుక్కులు దొరకట్లేదు అనుకోండి, చదవట్లేదు, ఓకే, కానీ బుక్స్ అవైలబిలిటీ ఉన్నా కానీ కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాం మనం. అమ్మో 5,500 అండి, అమ్మో 6,000 ప్రభు, అమ్మో 9,000 ప్రభు, మేము చదవలేము ప్రభు. మనం అదే 9,000ని మనం ఇప్పుడు ఈ రోజు నేను బయటకు వెళ్తే రెండు జతల బట్టలు కొంటే 7,000 అయింది, రెండే జతలు యూనిఫామ్స్ పిల్లల కోసం 7,000 అయింది తప్పదు. కానీ ఒక భాగవతం సెట్ కొనుక్కోవడానికి మాత్రం 7,000 పెట్టడానికి జనాలకి మనసు ఒప్పదు. ఎందుకంటే మనకు అది ధర్మము అనేటువంటి విషయం మనకు తెలియదు. భాగవతం సెట్ ఇంట్లో ఉంచుకొని దాన్ని మనం చదవడము అనేటువంటిది మన ధర్మము. అది చదవకపోతే మనం ధర్మాన్ని ఉల్లంఘించినట్టు. అలా ధర్మ మనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం ఒక రూపాయి ఖర్చు పెట్టడానికి, అది కూడా శాస్త్రం కొనుక్కోవడానికి, భాగవతం భగవద్గీత లాంటి బుక్స్ కొనుక్కోవడానికి వందల సార్లు ఆలోచిస్తాం. ఇప్పుడు ఎందుకులే అవసరం, ఇప్పుడు చదవకపోతే ఏమైంది అనేటువంటి ఆలోచిస్తాం. కానీ ఇది ఒక ఆప్షన్ కాదు, ఇది ఒక చాయిస్ కాదు, చాయిస్లో వదిలేసేటువంటి విషయం కాదు ఇది, ఇది మస్ట్ అండ్ షుడ్గా మనందరం చదవాల్సినటువంటి విషయం. అందుకని ఇక్కడ చూడండి, ఆపత్కాలం కాకపోయినా సరే వేద పదం నుంచి గనక వైదొలిగితే, అంటే వేదాలలో చెప్పబడినటువంటి విషయాల ప్రకారం కనుక మనం నడుచుకోకపోతే, వేదాలలో చెప్పబడినటువంటి విషయాల ప్రకారం నడుచుకోవాలంటే వేదాలను చదవాలి. చదవకపోతే ఏం చెప్పారో తెలియదు, ఏం చెప్పారో తెలియకపోతే దాన్ని ఉల్లంఘించేస్తాం. ఆపత్కాలం కాకపోయినా దాన్ని ఉల్లంఘించినట్లయితే ఏం చెప్తున్నారు, యమకింకరులు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారంట, అసిపత్రవనం అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు మనల్ని. అసిపత్రవనం అనేటువంటి నరకానికి తీసుకెళ్ళి బెత్తాలతో కొడతారు, శిక్ష అనమాట అది. చదవకపోతే బడిపంతులు ఏం చేస్తారండి పిల్లల్ని స్కూల్లో, నేను ఈరోజు నేను చదివి రాలేదంటే ఏం చేస్తారు, బెత్తం తీసుకుని. అది మనం కూడా చదువుకోకుండా మనము నరకానికి వెళ్ళి బెత్తాలతో కొడతాం. మనం అందరం నిజమైనటువంటి చదువు అంటే వేదాలు చదవాలి, తీవ్రమైనటువంటి బాధను తప్పించుకున్నట్టు వాడు అటు ఇటు పరుగుతీగా అన్ని దిక్కుల వైపు వంటి కత్తుల వంటి తాళపత్రం వచ్చే శరీరం అంతయు గాయములగుచుండును. ఎలా కొడతారంటే మనం ఎటు పరిగెత్తినా గానీ అట్నుంచి వచ్చి కొడతారు. నేను పరిగెడతాను ఇంటి చుట్టూ తిరుగుతాను అంటే, ఇప్పుడు మనం ఇంట్లో మన మన ఫాదర్ మనల్ని, నా చిన్నప్పుడు మా ఫాదర్ నన్ను కొట్టారు, ఆయన కొడుతుంటే నేను పరిగెట్టేవాడిని, మా ఇంటి చుట్టూ ప్లేస్ ఉండేది, చుట్టూ పరిగెత్తేవాడిని. అవును, మా ఫాదర్ నేను పరిగెడుతుంటే నాతో పాటు పరిగెట్టలేక ఆయన ఆగిపోయేవాడు. ఓకే, సో తర్వాత నేను తప్పించుకునేవాడిని. కానీ అలాంటి అవకాశం లేదు ఇక్కడ, సో ఎటు పరిగెడితే అటు వస్తారు మనకి కొట్టడానికి చదవకపోతే. ఓకే, సో సో తప్పించుకునే అవకాశం లేదనమాట. ఇక వాళ్ళు కొడుతుంటే ఇక చివరికి మనకి ఎట్లా అయిపోద్దంట, ఏం చెయ్యాలో అర్థం కాక భయపడతాం, మూర్చ కూడా పోతాం. ఓకే, సో ఆ విధంగా ఆక్రందించుచుండును, స్వధర్మము నుండి వైదొలిగిన వాడు ఈ రీతిగా ఈ యాతన్ని అనుభవించడు. మన స్వధర్మం ఏంటో మనం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చదువుకునేవాడు చదువుకోకపోతే ఏ విధంగా అయితే బెత్తాలతో కొట్టించుకుంటారో ఆ విధంగా మనం కూడా మన స్వధర్మాన్ని కనుక పాటించకపోతే మనం కూడా బెత్తాలతో కొట్టించుకోవాల్సిందే. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము, వాస్తవమునకు ధర్మం అనేది ఒకటియే, ధర్మంతో సాక్షాత్ భవత్ ప్రణీతం, అది ఏ భవతాజ్ఞను అనుసరించుట. కానీ దురదృష్టవశాత్తు ముఖ్యముగా ఈ కలియుగమున ప్రతి ఒక్కడు నాస్తికుడే అయి ఉన్నాడు. జనులు భగవంతునే నమ్మని స్థితిలో ఉన్నచో ఇక అతని ఆజ్ఞలను అనుసరించుటకు గూర్చి తెలుపున్నది ఏమున్నది, నిజ వేద పద అను పదమునకు స్వీయ ధర్మ పదమని కూడా అర్థము కలదు. పూర్వము వేద పదం ఒక్కటిగానే ఉండేది, కానీ ఇప్పుడు అవి అనేకములుగానున్నవి. మనిషి ఏ ధర్మ పదమును అనుసరించుచున్నాడన్న విషయము ప్రధానమైనది కాదు, తాను స్వీకరించిన ధర్మ పదమును శ్రద్ధతో ఖచ్చితముగా అనుసరించుటయే కావలసినది. వేదములను విశ్వసించని వాడే నాస్తికుడు. మనిషి వేర్వేరు ధర్మ పదములను స్వీకరించినప్పటికి ఈ శ్లోకమును అనుసరించి అతడు వారిని నిష్ఠగా పాటించవలను. హిందువు గాని ముస్లిము గాని క్రైస్తవుడు గాని స్వీయ ధర్మ పాలనము తప్పనిసరి అయినది, కాని ఎవడేని సొంత ధర్మ విధానమును కల్పించుకొనినచో లేదా ధర్మపాలనమే లేని వాడినచో అసిపత్రవనమనడి నరకమున శిక్షింపబడును. అనగా మానవుడు తప్పక ఏదో ఒక ధర్మ పదమును అనుసరింపవలసి ఉండును. ఎట్టి ధర్మపాలనము లేనిచో అతడు
పశు సమానుడగును. కలియుగము ముదిరిన కొలది జనులు క్రమముగా నాస్తికులగుచు నామమాత్రమగు ఐహికవాదమును అవలంబించుచున్నారు. కాని ఈ శ్లోకమున వివరింపబడినట్లు అసిపత్ర వనమును మనమున తమకు శిక్ష లభింపనున్నదని వారు ఎరుగకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, సో హిందూ ముస్లిం క్రైస్తవులు, సో ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ యొక్క వైదిక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి. కొంతమంది కొన్ని మతాలని ఏర్పరచుకున్నారు. సో మతాలను ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ గ్రంథాలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు బైబిల్ కానీ లేకపోతే ఖురాన్ కానీ, ఖురాన్లో చెప్పిన విధంగా ముస్లింలు ఉంటున్నారు. వాళ్ళు ఒక ఏ పని చేసినా కానీ భగవంతుడికి ప్రార్థన చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు భక్తి యోగంలోనే ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు భక్తి యోగంలోనే ఉంటున్నారు. వాళ్ళకి తెలియకూడదునో తెలుసో వాళ్ళు భక్తి యోగంలోనే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నమ్మినటువంటి ఖురాన్ ఏదైతే చెప్తుందో ఖురాన్ చెప్పిన విధంగా వాళ్ళు ఉన్నారు. కొంతమంది వక్రభాష్యాలు తీసి ఖురాన్లో చెప్పనటువంటి విషయాలు కూడా చెప్పినవి అని అనుకుని ఉన్నట్లుగా జీవహింసలు చేసేటువంటి వాళ్ళు, లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ జీవహింసను ప్రోత్సహించదు ఖురాన్. ఓకే, చాలా సందర్భాల్లో ఖురాన్లో మాట్లాడటం కూడా జరిగింది జీవహింస పాపము అని. కానీ దాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే మనకి మాయావాదులు, మన మాయావాదులు ఏ విధంగా అయితే భగవంతుడి గురించి తప్పుగా వ్యాఖ్యానాలు చేశారో, ఆ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాల గురించి తప్పుగా వ్యాఖ్యానం చేసి ఖురాన్ని సరిగా పాటించినటువంటి వాళ్ళు పాపాత్ములుగా వాళ్ళు మిగిలిపోతారు. కానీ చాలా వరకు ఈ బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, ఖురాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ, వాళ్ళు వాళ్ళ గ్రంథాలను పూర్తిగా చదువుతారు. ముస్లిం క్రిస్టియన్స్ చూస్తే వాళ్ళు తప్పనిసరిగా, క్రిస్టియన్స్ అయితే తప్పనిసరిగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. ఓకే, ముస్లింస్ అయితే రోజులో ఎన్నిసార్లు నమాజ్ చేయాలో అన్నిసార్లు నమాజ్ చేస్తారు. ఫ్రైడే ఫ్రైడే నమాజ్ కూడా చేస్తారు వాళ్ళు ఎక్కువసార్లు. కానీ మనం సెక్యులరిజం సెక్యులరిజం, ఒకే మతం ఒకే కులం, సో అందరూ ఒకటే అనేటువంటి భావనలో మనము వాళ్ళని కూడా మనలో కలుపుకోవాలి అనేటువంటి భావనలో, లేదా మనమే వాళ్ళల్లో కలిసిపోతున్నామా? మనం వాళ్ళల్లో కలవట్లేదు, మన శాస్త్రాలని మనం చదవట్లేదు. సో వాళ్ళ మతాల్లో పుట్టినటువంటి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ గ్రంథాలను చదువుతున్నారు. చదివే విధంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమే ఉంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు ఖురాన్ చదవాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది. ఓకే, కానీ మనం మాత్రం భగవద్గీతను చదవం. సో అలాంటి పరిస్థితి మంది. సో ఎంతమంది భగవద్గీత చదివినటువంటి వాళ్ళు ఉన్నారు? వందల వేలల్లో ఏ ఒక్కళ్ళో ఇద్దరు. మిగిలినటువంటి వాళ్ళందరూ చదవలేదు. ఏముంది భగవద్గీతలో అంటే తెలియదు. కృష్ణుడు ఎవరు అంటే తెలియదు. రాముడు ఎవరు అంటే తెలియదు. ఇవన్నీ పౌరాణికమైనటువంటి సినిమాలుగానే చూస్తారు. అవన్నీ నిజము అని అనుకోరు, అవన్నీ చరిత్ర అని అనుకోరు. వాటి ద్వారా మనకి సనాతన ధర్మం బోధించబడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోరు. అవి మన జీవితంలో అనుసరించాల్సినటువంటివి అనేటువంటివి తెలుసుకోరు. అవి పరమ ప్రామాణికమైనవి. అందులో రాముడు ఎలా ఉన్నాడు, కృష్ణుడు ఎలా ఉన్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి, వాళ్ళ యొక్క లీలల ద్వారా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించకుండా అది ఒక కథలాగా కొట్టిపారేసి దాంట్లో ఏమీ సత్యం లేదు అని అనుకోవడము మన యొక్క హిందువులు కూడా చివరికి అలా అయిపోయారు. అందుకని హిందువుల్లో 90% అబోవ్ ఎవరు కూడా శాస్త్రాలను చదవట్లేదు. సో వీళ్ళందరూ కూడా పాపాత్ములే. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ పదాన్ని వదిలేసినటువంటి వాళ్ళు. ఆపద్ధర్మ పదాన్ని, అండ్ ఆపద్ధర్మం కాకపోయినా సరే, అంటే అవసరం ఉన్నా కానీ చదవగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ, ఇవన్నింటినీ పాటించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నా కానీ పాటించకుండా ఉండడం. సో ఇలాంటి వాళ్ళని ఈ యొక్క యమకింకరులు అసీపత్రము అనేటువంటి నరకానికి తీసుకెళ్లి శిక్షిస్తారు అనేటువంటి చెప్తున్నారు. ఓకే, యస్త్విహా వై రాజా రాజపురుషో రాజపురుషో వా అధణ్యే దండం ప్రణయతి బ్రాహ్మణే వా శరీర దండం సపాపీయాన్ నరకే అముత్రా సూకరముఖే నిపతతి తత్రాతి బలైర్నిష్పిష్యమాణావయవో
तत्राते बले नाना वयवो यतैवेह शुकन्नाम खंड आर्थ सर्वेण स्वनयन क्वचिन् मूर्छितः कश्मलमुपगतो यतैवेह यतैवेहा दृष्टदोषा उपरुद्धाः हरे कृष्ण प्रभुजी అమాయకుని దండించిన వాడు బ్రాహ్మణునికి శారీరక దండనమును విధించిన వాడినైనా రాజు లేదా ప్రభుత్వ ప్రతినిధి యమభటులచే శోకరముఖమును నరకమున కొనిపోబడును. అతి బలసార్లకు యమకింకర్లట్టి పాపిని చెరుకుగడను పిండినట్లుగా పిప్పి చేయుదురు. శిక్షను అనుభవింపక అమాయకుని వల్లే అతడును దయనీయంగా రోధించుచు మూర్ఛనొందును. నిర్దోషం శిక్షించడం వల్ల కలిగిన ఫలితం ఇదియే. హరే కృష్ణ. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్దోషులని శిక్షిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ యొక్క సొంత లాభం కోసం. కొంతమంది నిర్దోషుల మీద ఏదో ఒక నేరం మోపి వాళ్ళని శిక్షించడం కూడా జరుగుతుంది. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏ తప్పు చేయని వాడి మీదకి తప్పు నెట్టేస్తారు, వాళ్ళు చేసినటువంటి తప్పు నెట్టేసి వాళ్ళు అనుభవించాల్సినటువంటి శిక్షని ఇంకొకళ్ళ మీదకి నెట్టేస్తారు. ఇంకొకటి అమాయకమైనటువంటి ప్రజలని బాధించటం, ఇది కూడా ప్రభుత్వ నేతలు చేస్తారు. ఏ విధంగా అంటే యాక్చువల్గా మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాక్స్లు మన యొక్క సంక్షేమం కోసం వాడాలి. సో సంక్షేమ కార్యక్రమాల కోసం వాడకుండా కరప్షన్స్లో పోతూ ఉన్నాయి డబ్బులంతా కూడా. మరి నిజమైనటువంటి సంక్షేమం ఏమిటి? వాడికి రేషన్ ఇవ్వడం కాదు నిజమైనటువంటి సంక్షేమం. అంటే నిజమైనటువంటి సంక్షేమం అని అంటే ప్రజలలో భక్తి భావాన్ని మేల్కొల్పడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సంక్షేమం. ఎవరినైనా సరే భగవంతుడికి కనెక్ట్ చేయకపోతే వాళ్ళ ఎడ మనం తప్పు చేస్తున్నట్టు, సో వాళ్ళకి సరి అయినటువంటి దిశానిర్దేశం చేయనట్లు. సో ప్రభుత్వం చేయగలగాలి. ఒకవేళ ప్రభుత్వం గనక విధిగా నువ్వు ప్రతిరోజు భగవంతుడికి పూజ చేయాలి అని రూల్ పెట్టింది అనుకోండి, అప్పుడు అందరూ చేస్తారు. ఎవరైతే చేయలేదో వాళ్ళు ప్రభుత్వ నియమాన్ని ఉల్లంఘించారు. లేదంటే వారానికి ఒకసారి నువ్వు కంపల్సరిగా టెంపుల్కి వెళ్ళాలి అని పెట్టింది అనుకో రూలు, ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వాలు? దానివల్ల ప్రభుత్వానికి ఏమి లాభం లేదు, లేదంటే దానివల్ల ప్రభుత్వ నాయకులకి ఎలాంటి లాభము లేదు. ఓకే, అంటే వీటన్నిటినీ మ్యాండేటరీ చేయలేదు, ఇవన్నీ కూడా ఆప్షనల్. కావాలంటే చేసుకోండి, వద్దంటే ఊరుకోండి. ఓకే, ఇలాంటి ఆప్షన్స్. అంటే దీనివల్ల ఏమవుతుంది, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి ప్రభుత్వ నాయకులు ఇవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ నాయకులందరినీ కూడా శిక్షింపబడతారు. సో నేను రాజునైపోయాను, నేను ప్రజలను పరిపాలిస్తున్నాను అని అనుకుంటే సరిపోదు. సో దానివల్ల నువ్వు పాపాన్ని కూడా మూటగట్టుకుంటున్నావు. సో ఎలాంటి పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అలాంటి వాడు అంతేకాదు బ్రాహ్మణుడికి శారీరక దండనమును విధించువాడైనటువంటి రాజు కూడా. అంటే బ్రాహ్మణ్ని శిక్షిస్తారు. కొంతమంది రాజులు బ్రాహ్మణుని తప్పు చేశాడని చెప్పేసి శిక్షించారు అనుకోండి, బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా కానీ శిక్షింపబడకూడదు. అందుకనే ఇప్పుడు చూడండి, అశ్వత్థామని పాండవులు ఏం చేశారు? ద్రౌపది ఏమన్నది? అర్జునుడు అశ్వత్థామను పట్టుకొని తీసుకొచ్చి ద్రౌపది ముందు కూర్చోబెడితే ద్రౌపది ఏమన్నది? ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఈయన వదిలేయాలి. గురుపుత్రుడు అంటే గురువుతో సమానం, ఇంకోటి బ్రాహ్మణ పుత్రుడు, బ్రాహ్మణుడే. కాబట్టి ఒక పక్క నుంచి కృష్ణుడు చెప్తున్నాడు ఈయన బ్రాహ్మణుడు కాదు, ఈయన బ్రాహ్మణ బంధువు, బ్రాహ్మణ బంధువు అని. అయినా సరే, బ్రాహ్మణ బంధువు అయినా సరే శిక్షించకూడదు మనం. మన వల్ల బ్రాహ్మణులకే కానీ బ్రాహ్మణుల బంధువులకే కానీ మన వల్ల ఎలాంటి హాని జరగకూడదు. వాళ్ళు మనకి హాని చేసినా అశ్వత్థామ చేసినటువంటి తప్పు ఏమి చిన్న తప్పు కాదు. ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రుల్ని నిద్రలోనే చంపేశాడు. సో అంతకంటే గొప్ప తప్పే ఉండదు. సో తల్లి ఆ సమయంలో చాలా క్రోధంతో ఉంటుంది. ఐదుగురు పుత్రులను కోల్పోయిన ఒకేసారి ఐదుగురు పుత్రులను శవాలుగా చూసినటువంటి తల్లి యొక్క వేదన ఎలా ఉంటుంది?
పగబట్టినటువంటి వేదన ఉంటుంది. ఆ చంపినోడు కనుక ఎదురుగా ఉంటే కనుక వాడిని అనేక రకాల శాపనార్థాలు ఇచ్చి వీలైతే చంపేస్తుంది కూడా. అంత పగబడుతుంది, అంత అంత కక్షత ఉంటుంది. ఐదుగురు పుత్రులు కోల్పోవడం, ఒక పుత్రుడు కోల్పోవడమే చిన్న విషయం కాదు, అలాంటిది ఐదుగురు పుత్రులు కోల్పోవడం అనేటువంటిది చాలా పెద్ద విషయం. అలాంటి ద్రౌపది, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ద్రౌపది కూడా, ద్రౌపది యొక్క గొప్పతనం అక్కడ మనకు బయటపడుతుంది. ద్రౌపది ఏమి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ద్రౌపది మనం అనుకుంటున్నట్టు నీచంగా చూసేటువంటి స్త్రీ కాదు. ఆమె చాలా పవిత్రమైనటువంటి స్త్రీ, అందుకనే ఆమెకి ధర్మ నియమాలు తెలుసు. కృష్ణుడు ఒకవైపు నుంచి శిక్షించండి శిక్షించండి అని చెప్పినా కానీ ఆమె దాని నుంచి వెనక్కి తిరిగింది, అందుకనే ఆయన్ని వదిలేండి. ఇంకొకటి, ఏదైతే బాధను నేను అనుభవిస్తున్నానో అదే బాధని అశ్వత్థామ తల్లి కూడా అనుభవించకూడదు, అంటే పుత్రశోకం. సో అశ్వత్థామ తల్లి, నాకు వచ్చిన బాధ ఇంకొక తల్లికి రాకూడదు, ఒక తల్లిగా ఆలోచించిందాను. ఇంకొకటి, అశ్వత్థామ ఒక తండ్రి లేనటువంటి పుత్రుడు, తండ్రి లేనటువంటి వాడు. అప్పటికే ద్రోణాచార్యుడు చనిపోయాడు. సో ద్రోణాచార్యుడు చనిపోయినప్పుడు మరి ద్రోణాచార్యుడి భార్యకి అశ్వత్థామ మీదనే ఆధారపడుతుంది కదా. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడిని చంపేసి ద్రోణాచార్యుడు కొడుకును కూడా చంపేస్తే ద్రోణాచార్యుడు భార్యని అనాథం చేసినట్లు, సో అది కూడా పాపం. సో ఈ రకంగా అనేక రకాల లాజిక్స్ మనకి ఒకటవ స్కందంలో వస్తుంది. భాగవతం 1వ స్కందంలో లాస్ట్ చాప్టర్స్లో వస్తుంది. ద్రౌపది చెప్పి ఇన్ని కారణాల వల్ల అశ్వత్థామను మనం శిక్షించకూడదు అని అంటారు. మరి శిక్షించకపోతే ఏ విధంగా మరి ఆయనకి బుద్ధి రావాలి? కాబట్టి ఒక రకంగా శారీరకంగా శిక్షించినట్టు అవ్వదు, ఇంకొక రకంగా శిక్షతో సమానమైనటువంటి, అంటే మనిషి చచ్చిపోయిన దాంతో సమానమైనటువంటి శిక్ష ఇవ్వాలి, అలా అని చావకూడదు అని చెప్పేసి ఆయన శిరోముండనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జుట్టు తీసేస్తారు. జుట్టు తీసేస్తే ఒక వ్యక్తికి శరీర జీవితంలో వేరే వాళ్ళతోటి కనుక జుట్టు తీయించుకోబడితే అది అవమానం, అవమానాన్నే కలిగిస్తారు, కానీ శారీరకంగా ఆయనకి బాధనే కలిగించరు. సో ఆ విధంగా ఒక బ్రాహ్మణుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక బ్రాహ్మణుడు మన ఇంట తప్పు చేసినా కానీ మనం వాళ్ళని శిక్షించకూడదు. అలా చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? శూకరముఖము, శూకరముఖము అనేటువంటి నరకానికి తీసుకెళ్తాం. ఓకే, అక్కడ యమకింకరులు ఏ విధంగా అయితే చెరుకు గడని పిప్పి చేస్తామో ఆ విధంగా మనల్ని కూడా పిండేస్తారు. ఓకే, సో మనం కూడా ఏడుస్తాం, అంటే మనం కాదు నాయకులు. ఓకే, నెక్స్ట్, యస్త్విహావై భూతనామీశ్వరోప కల్పిత వృత్తినా పురుషోపకల్పిత వృత్తిర్ వివిక్త పరవ్యధో వ్యతాం ఆచరతి సా పరత్రాంధకూపే. తదభిద్రోహేణ విపతతి తత్ర హాసౌ. తైర్జంతుభిః పశూ మృగ పక్షి సరీసృపైర్మశక యూకాముత్తణ మక్షికాధిభిర్యే. సర్వతో అభిద్రుహ్యమానస్తం అసి విహత నిద్రా నివృతి నిర్వృతిర్లబ్ధావస్థాన. పరిక్రామతి యథా కుశరీరే జీవః
హరి కృష్ణ ప్రభుజీ. భగవంతుని ఏర్పాటు చేతనే నల్లులు దోమల వంటి అల్ప జీవజాలము మానవుల యొక్క జంతువుల యొక్క రక్తమును పీల్చుచున్ను తమ కాట్ల వలన మానవునికి బాధ కలుగునని ఆ అల్ప జీవజాలం నాకు తెలియదు. కానీ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యుల వంటి ఉన్నత తరగతి మానవులు బుద్ధి వికసించినట్టి వారు కనుక చంపబోట ఎంత బాధాకరమో వారు ఎరుగుదురు. ఈ జ్ఞానం కలిగిన మానవులు విచక్షణ జ్ఞాన రహితమైన అల్ప జీవులను చంపినచో లేదా పీడించినచో నిక్కముగా పాపమును ఒడికట్టగలరు. అట్టివాడు భగవంతునిచే అంధకూపమును నరకమున త్రోయబడి శిక్షింపబడును. జీవిత కాలమున అతడు పీడించినట్టి పశువులు పక్షులు సరీరూపములు దోమలు పేలు క్రిములు ఇతర జీవజాలము అతనిపై అచ్చట దాడి చేయడు. ఆ ప్రకారము అవి అతనిని అన్ని వైపుల చుట్టుముట్టి నిద్ర సుఖమును హరించును. ఆ యాతన వల్ల విశ్రాంతి లభింపక అతడు అంధకారమున నిరంతరం పరిభ్రమించుచుండును. ఆ విధముగా అంధకూపమునందల జీవుని యాతన అల్ప ప్రాణి యాతనను పోలును. ఓకే, జ్ఞానం ఉండి కూడా ఇది చెయ్యకూడదు అనేటువంటి విషయం తెలిసి కూడా చేయటం ఏదైతే ఉందో అది మహాపాపం. తెలియని వాడు చేశాడు అంటే కూడా పాపమే, కానీ తెలిసి కూడా చేయడం అనేటువంటిది ఇంకా పాపం. సో ఇలాంటి వాడిని ఎలా పోలుస్తున్నారు అని అంటే, ఇప్పుడు నల్లులకి కుడితే మనకి ఎంత హాని కలుగుతుంది, మనకి ఎంత బాధ కలుగుతుంది అనేటువంటి విషయం నల్లులకి తెలియదు. సో తెలియకుండా అవి మనల్ని కుడతాయి, కానీ నల్లులు చేసినట్టు పనే మనము చేస్తే మనకి తెలుసు మనం ఇలా చేస్తే ఇంకొకరికి ఎలా హాని కలుగుతుంది అనేది. అయినా సరే మనం అలా చేసామనుకోండి, అప్పుడు మనల్ని ఎలాంటి శిక్ష విధిస్తారు అని అంటే అంధకూపము అనేటువంటి నరకానికి తీసుకెళ్తారు. సో అంధకూపము అనేటువంటి నరకంలో జీవజాలము మన మీద దాడి చేస్తాయి. ఏ విధంగా అయితే నల్లులు మన మీద దాడి చేస్తాయి, ఆ విధంగా అనేక రకాలైనటువంటి జీవజాలాలన్నీ కూడా సరీసృపాలు పక్షులు దోమలు పేలు క్రిములు ఇతర జీవజాలం అన్నీ కూడా మన మీద దాడి చేస్తాయి. అక్కడ కూడా ఎలా ఉంటుందండి, అంధకారంగా ఉంటుంది. సో ఏమీ కనబడదు, కానీ అన్ని మనల్ని శిక్షిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా యాతనకి గురి అవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. చదవండి మదని. మానవుని కలతపరచుటకే ప్రకృతి చే సృష్టింపబడిన అల్ప జంతువులు దండనీయమును కావని ఈ ఉపదేశాత్మకము శ్లోకమును బట్టి మనము తెలుసుకొనవచ్చును. కానీ మానవుడు ఉన్నత చేతనము కలిగిన వాడు కనుక వర్ణాశ్రమ ధర్మ నియమములకు విరుద్ధముగా ఏదీను చేయజాలడు. అట్లు నచ్చిన చాతుడు నిందనీయుడగును. చాతుర్వణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని శ్రీకృష్ణ భగవాడు భగవద్గీత 4.13 ఎందు పలికెను. అనగా త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘములందు చాతుర్వర్ణ్యములు దేవదేవుని చేతనే స్పృజించబడినాయి. కనుక బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజింపబడిన మానవులందరూ విచ్యుక్త ధర్మ పాలనని కొనసాగింపవలను. ఆ విధి నియమముల నుండి అవ్వారులు వైదులుగా చాలరు. తమను కలతపరచిన అయినప్పటికీ ఏ జంతువును కూడా మానవులు కష్టమునకు గురి చేయరాదని ఒకనొక నియమము తెలుపుచున్నది. పెద్ద పులి ఇతర జంతువులపై దాడి చేసి వాడిని తిన్నప్పటికీ పాపం నందదు. కానీ బుద్ధి వికసించిన మానవుడు అట్లు కావించినచో తప్పక దండించబడును. అనగా మానవుడు తన వికసిత చైతన్యంను ఉపయోగింపక కేవలం పశువులనే వ్యవహరించినచో పలు నరకంలో తప్పక శిక్ష అనుభవించవలసి వచ్చును. హరికృష్ణ, ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటకి ఇక్కడ వచ్చింది మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. సో పులి చంపేసి తింటుంది కదా అని చెప్పేసి పులిలాగానే నేను కూడా ఉంటాను అంటే, పులికి ఉన్నటువంటి చేతనంలోనే మనం కూడా ఉన్నట్టు, ఒక జంతువు చేతనంలో మనం ఉన్నట్టు, ఒక జంతువులా ప్రవర్తిస్తున్నాడు. అలా అని పులికి ఆ నరకం రాదు, పులి చేసినటువంటి తప్పుకి తను శిక్ష అనుభవించదు, కానీ మనం చేసినటువంటి తప్పుకు మాత్రం తప్పకుండా మనం శిక్షను అనుభవిస్తాము. కాబట్టి మనం లాజిక్లు ఉపయోగించి అది చేస్తే తప్పు లేదు ఇది చేస్తే తప్పు అనేటువంటి లాజిక్లను ఉపయోగించడం కంటే మనం శాస్త్రాన్ని నమ్మి శాస్త్రంలో మానవులు ఎలా ఉండాలి అని చెప్పారో అలా ఉండడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఈరోజు 17వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో చైతన్యం వికసించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఒక జంతు స్థాయిలో కనుక మనం ఉంటే జంతువులకి విధింపబడినటువంటి శిక్ష కూడా మనకి విధింపబడుతుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మిగిలినటువంటి నరకాల గురించి రేపటి నుంచి చూద్దామండి, 18వ శ్లోకం నుంచి. ఈరోజు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ.